హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, ఇప్పుడే అందినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఇది కూడా సాక్షి ఛానల్ యొక్క స్క్రోలింగ్లో వచ్చినటువంటి న్యూస్. ఈ వీడియోలో నేను తెలియచేస్తాను ఫ్రెండ్స్. కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియల్కు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ లేఖ రాయటం అయితే జరిగింది. ఆ లేఖ యొక్క సారాంశాన్ని చూసినట్లయితే, సెప్టెంబర్ వరకు జేఈఈ నీట్ తదితర ప్రవేశ పరీక్షలు నిర్వహించొద్దని లేఖలో పేర్కొనడం అయితే జరిగింది. అదేవిధంగా ఆగస్టులో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలి అని అనుకుంటున్నామని తెలియచేయటం అయితే జరిగింది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను 15 రోజుల ముందే ప్రకటిస్తామని, రోజు విడిచి రోజు పరీక్షలు 16 రోజులలో పూర్తి చేస్తామని, ఇంటర్లో 6 సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు నిర్వహించాలి అని అనుకుంటున్నామని, మొత్తం 40 రోజుల్లో పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల, ఇప్పటికే ఏపీలో ఇంటర్ ప్రశ్నపత్రాల ముద్రణ కూడా పూర్తి అయ్యిందని ఈ లేఖలో ఆయన పేర్కొనడం అయితే జరిగింది ఫ్రెండ్స్. జిల్లాలకు కూడా పంపించడం అయితే జరిగిందని, ఏప్రిల్ నెలాఖరుకే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా పూర్తి చేశాము అని ఈ లేఖలో ఆయన రాయటం అయితే జరిగింది. కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియల్ గారికి మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్ గారు లేఖ అయితే రాయడం జరిగింది. సో దీన్ని బట్టి అందరికీ ఒక ఐడియా అయితే వచ్చేసింది. కేంద్రం నిర్వహించే జేఈఈ నీట్ని మాత్రం సెప్టెంబర్ వరకు నిర్వహించొద్దని రిక్వెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో నిర్వహించే ఏపీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మాత్రం ఆగస్టులో నిర్వహించాలని అనుకుంటున్నామని ఏపీ విద్యాశాఖ తెలియచేసినటువంటి విషయాన్ని ఈ వీడియోలో ఇప్పుడే ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ సాక్షి టీవీ స్క్రోలింగ్లో వచ్చినటువంటి న్యూస్ని మీకైతే తెలియచేస్తున్నాను ఫ్రెండ్స్.